ఇవాళ 10 సంవత్సరాలు వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కటకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని సంక్షేమాన్ని పరిశ్రమల్ని హైదరాబాద్ నగరాన్ని మహిళల్ని యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచనాభరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉందండి. అధ్యక్ష, ఏంది రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం ఇట్లా బడ్జెట్ పెడతా ఉన్నారు? మాలాగా ఆదాయాన్నంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా, ఇదేంది అని వారు మాట్లాడుతూ, మేము వాస్తవాలే మాట్లాడతాం, మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు. నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను. ఏం చెప్పారు? లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట. వారు 7,000 కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం, మేము పెంచుతామని వారు చెప్పారట. ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష, ఆ మాట ఏమైనా అన్నారా వారు? ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు, 5 నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్ క్రిటికల్ అనలిటికల్గా మీరు మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో ఈ దీన్ని పెట్టారు ఈ శాఖకి, ఇది సరిపోలేదు, ఈ శాఖకి తగ్గించారు, ఈ శాఖ పెంచారు, దీనివల్ల యువతకు నష్టం అవుతుంది, దీనివల్ల 72,000 కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుంది, అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే, మాలాగా ఏదో 15-20 వేల కోట్లు పెడితే బాగుండేది, లేకపోతే హైదరాబాద్ నగరానికి 10 వేల కోట్లు పెట్టారు, ఎందుకు పెట్టారు? అనవసరం దీన్ని గాలికి వదిలేస్తే మాలా కొద్ది వర్షం రాగానే మొత్తం మురుగునీళ్ళు అంతా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు. అట్లా చేయాలి కానీ ఇదంతా ఏందని చెప్తే కొద్దిగా బాగుంది. ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, మేము మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటున్నాం. అసలు మేము ఏమనుకున్నాము, ఇంత బాగా బడ్జెట్ పెట్టాము, సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు వచ్చారు కదా, వారు ఇవాళ వచ్చి ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం. వారు రాలేదు, రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు, బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఏదో మాట్లాడదు కాబట్టి గుడ్డ కలిసి మీదేసిపోదాం అని అంటే ఎట్లండి? ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు, మీరు పద్ధతిగా మాట్లాడండి, మేము డిఫరెంట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా